కరివేపాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. కడిగిలో ఎండ పెట్టుకోవాలి కరివేపాకు. కొద్దిగా ఉప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, నూనె, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, ఒక రెండు టమాటా ముక్కలు. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. నూనెలో స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఈ విధంగా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే గిన్నెలో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా డ్రై అయ్యేదాకా వేయాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇది వేగుతున్న కొద్దీ మనకు కరివేపాకు స్మెల్ అనేది తగ్గిపోతుంటుంది, వేరే డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది. ఒక 2 మినిట్స్ వేయించితే అయిపోయినట్టు. ఈ విధంగా కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఇది అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో తీసుకుని అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు, పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే ఉల్లిగడ్డ, కొత్తిమీర, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒకసారి చూసుకుందాం. ఇంకొక 10 మినిట్స్ మగ్గిపోతే అయిపోయినట్టే. 1 నిమిషం. ఈ విధంగా టమాటాలు మగ్గిపోవాలి. అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా అన్నీ ఒక దాంట్లో వేసుకొని ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీ చట్నీ రెడీ అవుతుంది. మిక్సీ పట్టుకుంటాను. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కరివేపాకు చట్నీ రెడీ. ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ టేస్టీ కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది.